ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెర మీదకు తీసుకొచ్చిన బియ్యం కార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని నిబంధనలు తెర మీద తీసుకొచ్చింది. అయితే దాని మీద చాలామంది వక్రీకరిస్తున్నారు, చాలామందికి రేషన్ కట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా చాలామంది రేషన్ లేకుండా పోతుంది అనేది. వాస్తవానికి గత ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పోలిస్తే గనక ఎవరికి పెరుగుతుంది రేషను, ఇంకా అర్హులైన లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది, అనర్హుల మీద వేటు పడుతుందనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఖచ్చితంగా కంపేర్ చేసి చూడాలి. ఒకసారి చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అవి ఏంటనేది ఒకసారి చూసుకుంటే కనుక రకరకాలుగా ఒక్కసారి నాడు నేడు అంటే బియ్యం కార్డుకు సంబంధించి ప్రయోజనాలు, దానికి సంబంధించిన అర్హతలను ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో గత ప్రభుత్వం అంటే మొన్నటి వరకు చేసిన ప్రభుత్వం కనుక తీసుకున్న మొదటి నిర్ణయం చూసుకుంటే మొత్తం కుటుంబ ఆదాయం అనేది మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 5,000 ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో నెలకు 6,250 ఉండాలి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000. అంటే చూడండి, ఆదాయం పెంచారు, ఇంకా సంఖ్య పెరుగుద్ది అన్నమాట. ఇక నెక్స్ట్ మొత్తం కుటుంబ భూమికి సంబంధించి ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలి. మాగాని భూమి అయితే 2.5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, మెట్ట 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఇది పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ 2008 ప్రకారం అనమాట. అలాగే మాగాన మెట్ట రెండు కలిపి, మాగాని మెట్ట రెండు కలిపి 10,000 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఇది మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంది. అనంతపురం అలాగే చిత్తూరు జిల్లాలకు మాత్రం మినహాయింపు ఉంది ఆహార భద్రత నిబంధనలు 2017 ప్రకారం. సో ఇదే ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చూసుకుంటే మాగాని భూమి 3,000 ఎకరాల్లో కంటే తక్కువ ఉండాలి, మెట్ట భూమి 10,000 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, రెండు కలిపి 10,000 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. అంటే మాగాని వాళ్ళ హయాంలో 2.5 ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాలు చేశారు. అలాగే మెట్ట 5 ఎకరాలు ఉంటే ఇప్పుడు దాన్ని 10 ఎకరాలు చేశారు. సో అంటే ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఇంకా ఎంతమందికి అర్హత వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్ ఇది ప్రధానం, విద్యుత్తు. గృహ విద్యుత్ వినియోగం పెంచేశారు, 300 యూనిట్లు దాటితే తగ్గించేస్తున్నారు అది ఇదని. కానీ మొన్నటి వరకు చూస్తే గృహ విద్యుత్ వినియోగం నెలసరి 200 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి, అంతకుమించి దాటితే రేషన్ కార్డు ఉండదు. కానీ ఇప్పుడు గృహ విద్యుత్ వినియోగం నెలసరి 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి, అంటే 100 యూనిట్లు పెంచారు. ఇక ప్రభుత్వ ఉద్యోగి అలాగే పెన్షనర్, దీనికి సంబంధించి గత హయాంలో వీళ్ళిద్దరూ అర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగి రేషన్ కార్డుకి అర్హులు కాదు, అలాగే పెన్షన్దారులు కూడా అర్హులు కాదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగి అలాగే పెన్షనర్లు అర్హులు కాదు. కాకపోతే అన్ని శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇక 4 చక్రాల వాహనం, 4-వీలర్ గురించి చూసుకుంటే కనుక 4 చక్రాల వాహనాన్ని కలిగి ఉంటే వాళ్ళకి మొన్నటి వరకు పింఛన్ లేదు, అదే ఆహార కార్డు లేదు. కానీ ఇప్పుడు అప్పుడు ట్యాక్సీలకు మినహాయింపించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకుంటే 4 లేదా అంతకుమించి ఎక్కువ చక్రాల వాహనాలు కలిగి ఉన్న వాళ్ళకి అర్హత లేదు. కానీ అదే టైంలో ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది అబ్జర్వ్ చేయాలి. ఇక ఆదాయపు పన్ను చెల్లించే వాళ్ళు అర్హులు కాదు, అలాగే ఇప్పుడు కూడా అర్హులు కాదు, మొన్న కాదు ఇప్పుడు కాదు. ఇక మున్సిపల్ ఆస్తి విషయం చూసుకుంటే కనుక 750 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో సొంత ఇల్లు ఉన్న వాళ్ళు రేషన్ కార్డుకి అర్హులు కాదు. అంటే ఇప్పుడున్న కదా ఏంటి, ఆహార కార్డు అనమాట, బియ్యం కార్డు, అర్హులు కాదు. అదే ఇప్పుడు ప్రస్తుతం సొంత ఇల్లు లేనివారు మరియు 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో సొంత ఇల్లు ఉన్నవారు వీళ్ళు అర్హులు అనమాట. అంటే ఇలాగ ఈ అర్హతలు ఉండాలి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ అర్హతల జాబితాలో ఎవరైనా ఉంటే గనక, లేని వారు ఎవరైనా ఉంటే గనక, ఈ అర్హతలు నేను ఇప్పటివరకు చెప్పిన అర్హతలు ఏవైతే ఉన్నాయో ఆ జాబితాలో ఎవరు లేకపోయినా సరే వెంటనే ఇమీడియట్గా ఆహార కార్డు, బియ్యం కార్డు ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన వాళ్ళు తమ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆధార్ కార్డు కాపీ, అలాగే కుటుంబ ఆదాయ వివరాలతో ఉన్న ఒక దరఖాస్తు, దాన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయంలో స్వయంగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే వాలంటీర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక లేదు అంటే ఆన్లైన్లో కూడా పోర్టల్ ఉంది, ఆన్లైన్ పోర్టల్లో చేసుకునేవాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. www.gramawardsachivalayam.ap.gov.in దీని ద్వారా కూడా లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. ఇక
దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే గ్రామ లేదంటే వార్డు సచివాలయం నందు బియ్యం కార్డులు సేవలు ఎన్ని రోజుల్లో మీకు ఇవ్వాలి, దానికి కాలపరిమితి ఏంటనేది కూడా డీటెయిల్గా చెప్తాను. కొత్త కార్డుకి అయితే 5 రోజులు, కుటుంబ సభ్యుని చేర్చుకోవడానికి అయితే 5 రోజులు, కార్డులో మార్పులు చేసుకోవడానికి అయితే 3 రోజులు. వెంటనే ఒకవేళ డూప్లికేట్ కావాలంటే, డూప్లికేట్ కార్డు ముద్రించి ఇవ్వాలంటే వెంటనే అక్కడికక్కడ ఇమీడియట్గా ఇచ్చేస్తారు, దానికి పెద్ద టైం ఏమి ఉండదు. అలాగే కార్డు యొక్క విభజన 5 రోజులు, కుటుంబ సభ్యుణ్ణి తొలగించడానికి ఎవరైనా అందులో లేరు అని తీసేయాలంటే 3 రోజులు, అలాగే కార్డు సరెండర్ చేయడానికి 1-2 రోజులు. ఇక అర్జీ తిరస్కరణకు సంబంధించి అప్పీల్, ఒకవేళ మీ అప్లికేషన్ తిరస్కరిస్తే మళ్ళీ సవరణలతో కూడి మళ్ళీ అప్పీల్ చేసుకోవాలంటే 15 రోజులు. ఇదే టైంలో మీకు ఏమన్నా దీని మీద డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఇక్కడ కింద ఇస్తున్నా 1902 లేదా 1800-425-0082 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, సలహాలు ఉంటే వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు, ఆహార కార్డుని అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో, మాకు కార్డు పోద్ది, కార్డు రాదు, ఇవన్నీ ఈ డీటెయిల్స్ చూసి దీని ద్వారా మీరు అర్హులు అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి బియ్యం కార్డు అనేది దరఖాస్తు చేసుకొని కొత్త కార్డు మీరు పొందొచ్చు.